నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు ఇక్కడ ఏంటా అని చూస్తున్నారా? రసం అయితే కాదండి, చూడండి, టమాటోతో పులుసు. ఇవైతే మనకి వేడివేడిగా రైస్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. అంతేకాదు మనకి ఈ పులుసు నోటికైతే రుచిని అయితే చాలా బాగా తెలుసు ఇలా చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటుంది కాబట్టి నోటికి ఆ రుచి అనేది పోతుంది. జ్వరం వచ్చినప్పుడు మనకి కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది కదా. జ్వరం వచ్చినప్పుడు ఇటువంటి పులుసు అయితే పెట్టుకొని తింటా మనం రైస్లో కలుపుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి రా నోటికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి చూస్తారా? వేడివేడిగా రైస్లోకి అయితే ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్లో కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. అంతేకాదు మనకి డీప్ ఫ్రైస్ ఏదైనా ఉన్నప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్దామా? ఇక్కడ చూడండి, టమాటా పులుసు కోసం టమాటాలు 1/4 కేజీ పండినవి, అలాగే ఇవి అయితే నేను నాటు టమాటాలు తీసుకున్నానండి. నాటు టమాటాలు అయితే మనకి కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి, అలాగే చింతపండు గుజ్జు పలచగా ఇలా పిండుకొని పెట్టుకున్నాను 1 కప్పు. మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో పిండుకున్నాను. ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 2, అలాగే దీంతోపాటు వెల్లుల్లిపాయలు, ఇంకా తాలింపు గింజలు, సాల్ట్, అవన్నీ నేను వీడియోలోకి వెళ్తూ చెప్తాను కొలతలు. ఇక్కడ చూడండి, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాను. ముందుగా నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. ఈ తాలింపు గింజలతో పాటు కొంచెం జీలకర్ర కూడా కొద్దిగా ఎక్స్ట్రా వేస్తున్నాను. ఆల్రెడీ తాలింపు గింజల్లో ఉంది, అయినా ఇంకొక స్పూన్ వరకు వేసేసాను. టమాటో రసంలోకి, పులుసులోకి, పప్పుచారులోకి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు 4 కొట్టి వేసుకున్నాను 10 వరకు. కరివేపాకు, తాలింపు కొంచెం వేగనిస్తున్నాను. ఇక్కడ నేను తాలింపు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మనకి కొంచెం వేగిపోవాలండి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయిస్తున్నాను. ఇక్కడ చూడండి, 3-4 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతుంది కదా, ఈ కలర్ మారేటప్పుడు నేను ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను. ముందుగా ఇప్పుడు ఇక్కడ టమాటో ముక్కలు వేసేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నింటినీ ఇందులోకి వేసేస్తున్నాను. ఇక్కడ టమాటా త్వరగా ఉడికిపోవడానికి సాల్ట్, రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తాము. అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ ఘాటుకు కూడా తగినట్లుగా కారం కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. నేను 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసాను. ఇక్కడ స్లో ఫ్లేమ్లో ఉంచి 1-5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి, టమాటో మనకి కొంచెం మెత్తబడింది. ఇప్పుడైతే పులుసులో కొంచెం ఉడికితే బాగుంటుంది. ఇక్కడ నాకు ఇక్కడ రెడీగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసును ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది పుల్లగా ఉండి ఉంటుంది కదా, ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. చింతపండు గుజ్జుతో కలిపి 1.5 గ్లాస్ అయిపోయింది. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మరగనిస్తున్నాను. ఇందులో కారంతో సహా అన్నీ పడిపోయినాయి కదా, మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరగనిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకుంటున్నాను. నేను ఇలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మరగనిస్తున్నాను. ఇక్కడ చూడండి, రసం మరుగుతుంది కదా, మరిగేటప్పుడు 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. 1-2 నిమిషాల పాటు టమాటో కంప్లీట్గా మనకి ఉడికిపోతే చాలన్నమాట. ఇక్కడ ఇక్కడ చూడండి, చక్కగా మరిగిపోయింది మనకి టమాటో, చక్కగా ఉడికిపోయినట్టుగా తెలిసిపోతుంది కదా. ఇందులో కరివేపాకు, ఉప్పు అన్నీ వేసేసామండి మనం కంప్లీట్గా. ఉప్పు కారం కూడా మొత్తం సరిపోయింది మనకి. ఇక్కడ
ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మరగనిచ్చిన తర్వాతే నేను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి 2-3 నిమిషాల తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ముందుగా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి టమాటో పులుసు రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర సర్వ్ చే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే. ఇంకా మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది పుల్ల పుల్లగా జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచిని తెలుస్తుంది, అంతేకాదు మనకి టేస్టీగా కూడా ఉంటుంది బాగా. మరీ పుల్లగా కాదు, నేను చింతపండు అయితే సరిపోను వేసుకున్నాను. మీరైతే చూసి ఇందులోకి పులుపు తగినంతగా కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే కొంచెం పుల్లగా తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.